హాయ్ హలో, వెల్కమ్ టు టిఎస్ న్యూస్ ఛానల్. ఈ మధ్యకాలంలో దేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పిన అంశం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ తీసుకున్న నూతన నిర్ణయం థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనేది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మరి సరైందేనా, లేదంటే దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నాయి, ఇటువంటి వాటి గురించి మనతో పాటు మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవి రావు గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్ చెప్పండి, మన కేసీఆర్ గారు కొత్తగా నూతన నిర్ణయం తీసుకుని దేశ రాజకీయాలను ఒక ఊపు ఊపేశారు. మరి ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుద్ది, అందులో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆ నిర్ణయం వల్ల? దేశ రాజకీయాల గురించి మాట్లాడుకునే ముందు మనం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్ ఆలోచన ఏ విధమైన నిర్ణయం, ఈ నిర్ణయంలో ఆయన ఏ విధంగా సఫలీకృతం అవుతారనేది మనం విశ్లేషణ చేసినప్పుడు, రాజకీయంగా ఉద్యమం నుంచి తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణనే నాకు ముఖ్యం, ముఖ్య సాధనం, లక్షణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే ఆలోచన కేసీఆర్ గారు చేసి ఉద్యమం మొదలుపెట్టి దేశ రాజకీయాల్లో తెలంగాణ విషయంలో తనదైన ముద్ర నిరూపించుకుని తెలంగాణ సాధించడం జరిగింది. ఆ విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు గత 4 ఏళ్లలో తన లక్ష్యం పూర్తయింది, దేశ రాజకీయాల మీద దృష్టి సారిస్తున్నాడని చెప్పేసి థర్డ్ ఫ్రంట్ అనే ఆలోచనని తెరపైకి తెచ్చి సంచలనం సృష్టించారు. రాజకీయంగా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా దేశ రాజకీయాల్లో కలుపుకుని వెళ్ళే అవసరం ఉంది. తన యొక్క ఆలోచన పలు రాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చించి ప్రధాని కావాలి, సారథ్యం వహిస్తాను అనే కలలు కంటూ నాతో అందరూ కూడా టచ్లో ఉన్నారు, నేను ఈ నాయకత్వం వహిస్తాను, దేశ రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉంది అని ఈ మధ్యలో సమావేశాలు నిర్వహించి చెప్పడం జరిగింది. దేశ రాజకీయాల్లో తెలంగాణ ఏర్పాటు కోసం తను ఉద్యమించినప్పుడు తన యొక్క ఎంపీల బలం ఎంత, తనకి ఎంతమంది మద్దతు అవసరం, తెలంగాణ ఏర్పాటుకి ఏ పార్టీలు అవసరం అనేది తను చూసి తరువాత కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ ఇద్దరితో సఖ్యతగా మెలిగి దేశ రాజకీయాల మీద ప్రకటన ఎందుకు చేశారు ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం కన్నా కూడా దేశ రాజకీయాల మీద ప్రజల యొక్క దృష్టిని మళ్లిస్తే రాష్ట్ర రాజకీయాల్లో తన యొక్క ప్రభావం ఏమాత్రం తగ్గకుండా అదే విధంగా ఉంటుందనే ఆలోచన ఒకటి. రెండోది, రాష్ట్ర రాజకీయాల్లో తన కుమారుని యొక్క ప్రాతినిధ్యం పెంచడం కోసం తదుపరి ముఖ్యమంత్రిగా కుమారుని చేయాలని చెప్పేసి ఆలోచన కూడా తనని దేశ రాజకీయాల వరకు తిప్పింది. గతంలో పక్క రాష్ట్రాలు యూపీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇటు వచ్చి మహారాష్ట్ర కావచ్చు, ఇటు వచ్చేసి ఇప్పుడున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేంద్రంలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళే ఒక టైంలో. ఇకపోతే దేశ రాజకీయాలని 10 సంవత్సరాల క్రితం వరకు కూడా శాసించిన కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తరువాత ఏ విధంగా ఆయన యొక్క ఆలోచన ఉంది కాంగ్రెస్ పార్టీ మీద, ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా వాడుకున్నారు, తర్వాత వారిని మోసం చేశాడనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో క్లుప్తంగా ఉంది, లోక్సభలో కావాల్సిన సంఖ్యాబలం లేనప్పుడు వారి యొక్క మద్దతు కూడగట్టుకుని తర్వాత మీతో కలిసి నేను ఉంటాను జీవితాంతం, నా యొక్క పార్టీని కూడా మీ దాంట్లో పార్టీలో విలీనం చేస్తానని కూడా చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది అది ఒక పెద్ద స్కామ్ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఈ యొక్క ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కేసీఆర్ యొక్క ఆలోచన విధానం, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఆలోచన విధానం వారికి చాలా ఇబ్బందికరంగా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తుంది కేసీఆర్ గురించి. ఇకపోతే బీజేపీ,
బీజేపీ పార్టీ ఎన్డీఏకి నేను అన్ని విధాలుగా మద్దతు ఇచ్చాను, అయినా కూడా నాకు ఏ విధమైన సహాయం చేయట్లేదు. కావున నేను బీజేపీకి కూడా వ్యతిరేకం, కాంగ్రెస్కు కూడా వ్యతిరేకం. ఈ యొక్క దేశ రాజకీయాల్లో మన రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే ఖచ్చితంగా కూడా థర్డ్ ఫ్రంట్ అనేది రావాలనే ఆలోచన ఉంది. ఈ ప్రయోజనాలు నెరవేరడం కోసమే నేను రాజకీయాల్లోకి వస్తున్నానని, సారథ్యం వహిస్తానని కూడా కేసీఆర్ గారు చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే తన యొక్క ఆలోచన లోక్సభలో ఉన్న సంఖ్యాబలాన్ని అందరినీ కలుపుకొని వెళ్ళి దేశంలో సారథ్యం వహించేంత శక్తి మన చంద్రశేఖరరావు గారికి ఏ విధంగా ఉంది? దీనికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు, అటు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వీరందరికీ కూడా ఏ విధమైన సహాయ సహకారాలు ఉంటాయి, ఢిల్లీ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా భవిష్యత్తులో 2019లో జరిగే ఎన్నికల యొక్క మెజారిటీ మీద ఆధారపడే అంశం. సో కేవీరావు గారు చాలా థ్యాంక్స్ అండి, స్టూడియోకి వచ్చి చాలా విషయాలు వ్యూవర్స్ అందరికీ చెప్పారు. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి రాజకీయ విశ్లేషణ కేవీరావు గారితో. తిరిగి మరో అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. We'll be right back.